జగిత్యాల జిల్లా పైడిపెల్లి గ్రామానికి సంబంధించిన 20 సంవత్సరాల ప్రణయ అనే అమ్మాయిని ఆమెకి కిడ్నీలలో స్టోన్స్ రావడం తోటి కరీంనగర్ అక్షయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. గత వారం రోజుల క్రితం ఇక్కడ సర్జరీ చేసినాక డాక్టర్లు వైద్యులు నిర్లక్ష్యం కారణంగా ఆమె ఎక్కువ బ్లడ్ బ్లీడింగ్ అయి చనిపోవడం జరిగిందని చెప్పేసి వారి బంధువులు వారి తల్లిదండ్రులు ఆరోపించడం జరిగింది. చెప్పండి, ఏం జరిగింది? మీ అమ్మాయిని ఎప్పుడు జాయిన్ చేశారు? మేము బేస్తవారం నాడు పొద్దుగాల తీసుకొని వచ్చినాం హాస్పిటల్. కిడ్నీలో రాయొచ్చిందని హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ చేసినాం. జాయిన్ చేసిన తర్వాత బ్లడ్ తక్కువ ఉండదని 2 రోజులు బ్లడ్ ఎక్కిచ్చారు. బ్లడ్ ఎక్కిచ్చిన తర్వాత శనివారం నాడు పొద్దున మాకు ఆపరేషన్, బ్లడ్ కరెక్ట్ అయింది, 12 గ్రాములు వచ్చింది, ఆపరేషన్ చేద్దాం అన్న వాళ్ళే సరే అని మేము వచ్చినాం. శనివారం నాడు ఆపరేషన్ చేసారు, చేసిన 2:30 మధ్యలో చేసారు. చేసినాక మొత్తం బ్లీడింగ్ అవుట్ పెట్టింది మూత్రాల నుంచి. బ్లడ్ బ్లీడింగ్ అవుట్ పెట్టిన వాళ్ళే గిట్లెట్లా అయిందని సార్ అంటే అది ఏం కాదు తక్కువ అయింది అన్నారు. నైట్లో మళ్ళా కూడా బ్లడ్ ఎక్కిచ్చారు, బ్లడ్ బ్లీడింగ్ అవుతుందని మళ్ళీ నైట్లో కూడా 2 ప్యాకెట్లు ఎక్కిచ్చారు. తర్వాత పొద్దుగాల మమ్మల్ని పిలిపిస్తే మేము వచ్చినాము ఇంటికాడ నుంచి, అన్నీ ఇంటికి పోయాను అన్నట్టు. ఇంటికాడ నుంచి మళ్ళీ వచ్చినాక నాకు డాక్టర్ ఏం చెప్పిండంటే హైదరాబాద్ తీసుకుపోవాలి, ఇక్కడ ఉంటే బతకాలి అని చెప్పాడు. జల్ తీసుకుపోవాలి అన్నారు. తీసుకుపోతాను సార్ అంటే 2 బ్లడ్ ప్యాకెట్లు మళ్ళీ తెప్పించుకోరు అన్నాడు. మళ్ళీ తెప్పించుకున్నాం, మళ్ళీ రెండు బ్లడ్ ప్యాకెట్లు తెచ్చుకున్నాం. అంబులెన్స్ ఇక్కడికి వచ్చింది. వచ్చినాక మీ అంబులెన్స్లా కాదు, మా అంబులెన్సే కావాలని మా అంబులెన్స్ని మరగొట్టి వాళ్ళ అంబులెన్స్లో పంపించాడు. పంపించి అక్కడికి వరకు ప్రాణమైంది సార్ అక్కడ. ఈ అక్షయ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని మీరు ఎట్లా చెప్తున్నారు? అంటే ఇక్కడ అంతకుముందు మాకు మంచిగా నడుచుకుంటూ వచ్చింది సార్, అంతకుముందు మంచిగా నడుచుకుంటూ వచ్చింది, ఏం అనారోగ్యం ఏం లేదు. ఓన్లీ ఒక రాయి వల్లనే మేము వచ్చినాం. రాయి వల్ల మేము వచ్చినాం. ఆపరేషన్ అయినాకనే ఇది చనిపోయింది సార్. ఆపరేషన్ ఫెయిల్ అయ్యే చనిపోయింది. వేరే ఏం దానికి ఎలాంటి రోగం గీగం అనేది ఏం లేదు. నడుచుకుంటూ వచ్చింది. మేము బస్కి వచ్చినాం, అక్కడ నుంచి ఇటు అక్కడ దిగి ఇక్కడ దాకా నడుచుకుంటూనే వచ్చినాం. మంచిగా బ్లడ్ పోయి చనిపోయింది. ఎంత మనం బ్లడ్ ఎక్కిచ్చినా ఆగలేదు. హాస్పిటల్కి వచ్చి అడిగినాం మేము, ఇక్కడ మళ్ళీ శవాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వేసి అడిగినాం. అడిగితే ఇక ఇక్కడ మమ్మల్ని బెదిరించారు, అదోటి ఇదోటి చేసిర్రు, ఇక మమ్మల్ని ఏదో ఒకటి చేసిర్రు, సంతకాలు తీసుకున్నారు, వెళ్ళగొట్టారు. అయితే మేము ఇక్కడ శవాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ హాస్పిటల్ ముందు వేసుకున్నాము. వేసుకున్నాక తర్వాత మాకు కొంచెం బాగా బాధ కొద్దీ మేము డాక్టర్ని పట్టుకొని అడిగినాము, ఇట్లా ఎందుకు చేసిర్రు, ఇట్లా ఎందుకు చంపారు, ఇట్లా మా ఇట్లా నిర్లక్ష్యం ఎందుకు చేసినంటే అలా డాక్టర్ అన్నాడు కదా, మీరు ఆరోగ్యశ్రీ కార్డు మీద చేస్తే చచ్చిపోతుంది అంతే ఉంటుంది, మీరు డబ్బులు బాగా పెడితే బతికిస్తుండే కదా, మీరు డబ్బులు బాగా పెడితే మేము బతికిస్తుంటే, కానీ మీరు ఆరోగ్యశ్రీ మీద పెట్టారు కదా అందుకే అట్లనే చచ్చిపోతుంది అని అన్నాడు. ఆరోగ్యశ్రీ అయితే అంత మరి చచ్చిపోద్ది కదా అని మాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగితే అది అంతే ఉంటుంది అమ్మ, మేము చెప్పలేము, అది అట్లనే చచ్చిపోతారని అడిగారు. మమ్మల్ని నిలదీసారు వాళ్ళే. ఇంకా కావాలంటే మీరు మేము 100 మందికి చేస్తాం, 100 మందిలో ఖచ్చితంగా 3 చనిపోతారని అందరిని ఎదిరించి కూడా మాట్లాడింది సార్ డాక్టరు. కంప్లైంట్ ఇవ్వలేదంటే అందరు అన్నారు కదా వాళ్ళే, ఇక అందరు చాలా మంది వాళ్ళే వచ్చారు మమ్మల్ని బెదిరించారు నైట్ విషయం కాబట్టి చాలా మంది వచ్చి మీరు కంప్లైంట్ ఇచ్చినా కానీ నేను తొందరనే వచ్చేస్తా, మీకు వచ్చే లాభం ఏం లేదు, మీకు పెట్టిన ఖర్చు కూడా మీకు తిరిగి రాదు, అందుకోసమే మీరు ఎంత పెట్టినో అంత నీకు డబ్బులు ఇచ్చేస్తాము మీరు రోడ్డని మేము, ఎందుకంటే మాకు శవం ముందున్నది, మేము అందరం బాగా నీరసం అయిపోయినాం కాబట్టి మేము భయపడి 4 రోజుల నుంచి వాళ్ళు తిండి లేకుండా ఈయనే ఉన్నాం కదా, అందుకోసమే మేము అందరం భయపడ్డాము. మమ్మల్ని భయపెట్టించారు వాళ్ళు, మొత్తం మమ్మల్ని అందరితో చిన్న చిన్న పిల్లగాళ్ళతో సంతకం తీసుకున్నారు, మా పెద్దోళ్ళు కూడా కాదు చిన్నపిల్లలతో సంతకం తీసుకున్నారు బెదిరించి. అయితే అంబులెన్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేసి పంపించారు అన్న, మేము వేరే అంబులెన్స్ మాట్లాడకుండా కూడా వేరే అంబులెన్స్ తీసుకోవద్దు అన్నారు. అక్కడ పోయిన తర్వాత అంబులెన్స్ దించేసిన తర్వాత ఇవన్నీ ఎక్విప్మెంట్ అసలు ఇంత సీరియస్ ఉన్నదా పేషెంట్ అని చెప్పేసి వాళ్ళు అడిగితే ఇలాంటి అవసరం లేదు కానీ అనవసరం అంటే జస్ట్ ముందు జాగ్రత్త కొద్దిగా పెట్టి పంపించినాం అని చెప్పిళ్ళు. అక్కడ పోయిన తర్వాత మాకు మేము ఒకవేళ ఆరోగ్యమిత్రం ఉండదని కనుక్కుందాం అని పోతే కూడా మమ్మల్ని ఇక్కడ మాతోటి ఒక ఇక్కడ నుంచి ఒక వీళ్ళ స్టాఫ్ని పంపించేసి మాకు మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ ఎవరితో మాట్లాడకుండా ఎవరిని వేరే హాస్పిటల్ కన్సల్ట్ కాకుండా ఇక్కడ నుంచి పంపించిన హాస్పిటల్కే వెళ్ళాలని చెప్పేసి మమ్మల్ని బాగా మానిటర్ చేసి ఫోన్ చేసి మీరు ఎటు వెళ్తారా అది అని చెప్పేసి బెదిరించిండు. నన్ను అయితే బాగా బెదిరించిండు, ఎట్లా వేరే హాస్పిటల్ పోవద్దని చెప్పేసి బెదిరించిండు. మా డబ్బులు లేవు సార్, మేము
వేరే హాస్పిటల్కి వెళ్దాం, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దామన్నా కూడా మమ్మల్ని వెళ్ళలేకుండా మా అక్క ప్రాణాలు తీసారు. ఖచ్చితంగా ఈ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ హాస్పిటల్ ఇంకొకసారి ఇలాంటి జరగదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సార్ మమ్మల్ని భయపెట్టింది సార్, మేము ఇంకా ముందు చర్యలు తీసుకుని కేసు అయితే మిమ్మల్ని కేసు అవుతుంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిర్రు, ఇక్కడ కనిపించాలని మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారని చెప్పేసి మమ్మల్ని బెదిరించారు సార్. అందరిని బెదిరించేసి మా పైన చర్యలు తీసుకుంటాం అనేసరికి మేము సంతకం పెట్టాల్సి వచ్చింది సార్. అయితే ఇక్కడ ఉంటే కొంచెం సేపు ఉంటే ఎక్కువ లేట్ చేసినాం అనుకో ఇక్కడనే చనిపోతే హాస్పిటల్కు బ్యాడ్ నేమ్ వస్తుందని తొందర పోవాలని మేము తెచ్చుకున్న అంబులెన్స్ని తప్పించి వాళ్ళు తెచ్చిన అంబులెన్స్ని పంపించి వాళ్ళతో పాటు ఒక డాక్టర్ని పంపించిండ్రు. ఆ లోపుగా వాళ్ళు తొందరగా తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేయాలని మమ్మల్ని పంపించిండ్రు. ఎందుకంటే ఇక్కడ లేట్ చేసినాం అనుకో ఇక్కడ లేట్ చేస్తే మీకు బాగా ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ చనిపోతుందని వాళ్ళు అనుకున్నారు. ఎందుకు ఇట్లా తొందర పెడుతున్నారని మేము అడిగితే ఇక్కడ ఉంచొద్దు, బాగా డేంజర్ ఉంది, ఎప్పుడైనా ఇక ఇక్కడ ఉంటే బాగా ఉండదు, ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది, మీరు తొందరగా పోవాలి, చనిపోతుంది, మీరు తొందరగా పోవాలి అని అన్నారు. అదే మరి ఇట్లా ఎందుకు పంపించారు అన్నది మాకు తెలియదు కదా సార్. అట్లా అమ్మాయి బాధ చూడలేక మేము నిజంగా మరి పోతే బ్రతుకుద్దేమో కదా, ఒకవేళ పోతే బతుకుతుంది, మాకు మా అమ్మాయి కావాలి కదా అని మేము డబ్బులకు కూడా వెనకాడకుండా ఆడేడు అప్పు తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దించేసినాక వెంటనే మేము ఒక 10 నిమిషాలు ఆగమన్నా కూడా అసలు మమ్మల్ని బయటకు దొబ్బేసి వాళ్ళు మా దగ్గర చేతి సంతకం కూడా తీసుకోకుండా తీసుకొని లోపల తీసుకుపోయారు. కాకపోతే మాకు సేవ అన్న ఇచ్చారు, ఆడ కూడా ఏం పెద్ద ఏం చేయలేదు, వాళ్ళు ఇక్కడనే చనిపోయి భయం, మీరు అక్కడనే కరీంనగర్నే చనిపోయి వచ్చింది, మేము ఏం చేయరాదు మాకు అని వాళ్ళు చెప్పిండ్రు. ఇంకోటి ఏంటంటే పొద్దుగాల నైట్ ఆపరేషన్ జరిగింది కదా, నైట్ ఆపరేషన్ జరిగిన తర్వాత నైట్ అంతా బ్లీడింగ్ అయింది, మళ్ళీ పొద్దున మళ్ళీ ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు ఏం చెకప్ చేసారో తెలియదు, బ్లాడర్ అంటే యూరినరీ బ్లాడర్లో గడ్డలైనాయని చెప్పేసి వాళ్ళు ఏదో టెస్ట్ చేసుకొని వాళ్ళు ఏదో కన్ఫర్మ్ చేసుకున్నారు, ఖచ్చితంగా పేషెంట్ డైట్ అయ్యదా అని చెప్పేసి వేరే హాస్పిటల్కి పంపిస్తారని మాకు అర్థమైంది సార్. ఇంకోటి మమ్మల్ని అందరినీ డాక్టర్ రూమ్లోకి పిలిచి ఏం చెప్పిండే, ఒకవేళ అయ్యేది ఉంటే చిన్న చిన్న వెజల్స్ ఉంటాయి అవి కట్ అవుతాయని మాకు చెప్పింది సార్. అసలు డాక్టర్ కరెక్ట్ చేసినప్పుడు వెజల్స్ ఎందుకు కట్ అవుతాయి అనేది మా డౌట్ సార్. ఇప్పటివరకు ఆ డౌట్కి ఇంకా ఆన్సర్ రాలేదు, ఆ డౌట్కి ఆన్సర్ ఖచ్చితంగా రావాలి, దాన్ని తెలిసేటట్టు చేయాలని మీ క్యూన్యూస్ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. నాకున్న నా బిడ్డను చంపి పడేసిండి ఈ డాక్టర్ వాళ్ళ నిర్ణయం వల్ల, ఈ డాక్టర్ చేసిన వాళ్ళనే చచ్చిపోయింది నా బిడ్డ. నా బిడ్డతో నేను బతికేది, నా బిడ్డను చంపి పడేసిండు. మేము పెళ్లి కూడా ఒక పిల్లగాన్ని కూడా చూసినాం, ఈ రాయి తీసేసినాక పెళ్లి చేద్దామని అనుకున్నాం, నా బిడ్డని డాక్టరే చంపేడు. ఆ డాక్టర్ కరెక్ట్ ఆపరేషన్ జరిగితే నా బిడ్డ చావకపోవు. నా బిడ్డ హాస్పిటల్లో పనిచేసింది, నా బిడ్డకు అన్నీ తెలుసు, నా బిడ్డ కూడా జగిత్యాల హాస్పిటల్లో పనిచేసింది, హాస్పిటల్ నుంచే ఇటు వచ్చింది. నిర్లక్ష్యం వల్ల ఏమై చనిపోయింది, ఇట్లా ఇంకెవరు కూడా చనిపోవద్దన్న ఉద్దేశంతో ఈ వార్తని ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఇక్కడికి క్యూన్యూస్కు సమాచారం ఇచ్చి ఇక్కడ దాకా రావడం జరిగింది. వీళ్ళ తరఫున క్యూన్యూస్ ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తుంది.